హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మ. చూడండి, ఇంట్లో ఇలాగా ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి కదండి, కొంచెం పెయింట్ పోయినవి లేదంటే కొద్దిగా బ్రేక్ అయినవి ఉంటాయి కదండి, వాటిని మనం చక్కగా కిచెన్లో ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నేను ఇలా బాటిల్స్ ఉంటాయి కదండి, పచ్చడి డబ్బాలు కానీ లేదంటే ఏదైనా వాటర్ బాటిల్ కానీ, దాన్ని కూడా ఈ సైజులో పైన కట్ చేసుకోవాలన్నమాట. వాటర్ బాటిల్ని కూడా అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ పచ్చడి డబ్బా తీసుకున్నానండి, పైన స్టిక్కర్ తీసేస్తున్నాను. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇలా తీసేశాక చక్కగా దీనికి పెయింట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పెయింట్ చేయట్లేదు, డైరెక్ట్ చూపిస్తున్నానండి. ఈ డబ్బాలోకి నింపడానికి ఇసుకని తీసుకున్నానండి, అంటే ఇసుకలో కొద్దిగా ఫుడ్ కలర్ లాంటిది కలిపేసి ఇలా కలర్గా మార్చుకున్నానన్నమాట. లేదనుకోండి మనం డబ్బాకైనా కలర్ వేసేసుకొని లోపల మామూలు శాండ్ అయినా మనం నింపుకోవచ్చు అన్నమాట. లేదంటే మీ దగ్గర కలర్ స్టోన్స్ ఉన్నాయనుకోండి, అవైనా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే బరువుగా ఉండాలన్నమాట డబ్బా, అందుకని నేను లోపల ఇసుకని ఫిల్ చేస్తున్నానండి. ఈ కలర్ ఏంటి అంటే చూడడానికి అందంగా కనబడడం కోసం నేను కలర్ కలిపానన్నమాట. ఇది ఆప్షనల్ అండి. ఇలాగ మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్స్ తీసుకుందామండి. నెక్స్ట్ ఆల్ ఫిక్స్ గమ్ తీసుకున్నానండి. మీరు కావాలంటే హాట్ గ్లూ గన్ అయినా యూస్ చేసుకోవచ్చు అన్నమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉండే గమ్మే తీసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇలా ప్లేట్ మధ్యలో దీనిని అతికిస్తున్నానండి. నెక్స్ట్ పైన కూడా ఇలా అతికించుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా పైన ఇంకొక ప్లేట్ని పెట్టుకోవాలండి. ఇది కొంచెం మారడానికి టైం తీసుకుంటుందండి. చూడండి, అతికిపోయిందన్నమాట, ఇలా ఉంటుందన్నమాట అతికించుకున్న తర్వాత. నెక్స్ట్ మనం కిచెన్లో ఇలాగా డబ్బాలు ఉంటాయి కదండి, వాటిని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడడానికి నీట్గా అందంగా ఉంటుందండి. మనం కావాలనుకుంటే ప్లేట్స్ మరీ డ్యామేజ్ అయ్యి ఉంటే మాత్రం ప్లేట్స్కి కూడా మంచిగా పెయింట్ చేసుకోవచ్చండి. ఇలా పైన కప్పులు అయినా పెట్టుకోవచ్చు అన్నమాట, గ్లాసెస్ లాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా మనం కూరగాయలైనా వేసుకోవచ్చండి. ఈ ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.